ఎలా ఉంది ప్లాన్? మీరు చెప్పిన దాంట్లో పాయింట్ లేదని, పొటెన్షియల్ లేదని నేను అనట్లేదు కిరీట్ గారు. మనం మంచి కోచింగ్ సెంటర్ పెట్టామే అనుకోండి, నేనేదో నీలాంటి టాప్ ప్రొఫెషనల్స్ దాన్ని బ్రహ్మాండంగా నడుపుతారు అనుకోండి. అనుకోవడం ఏంటి, విషయం ఉన్నట్టు అంత వినయం కూడా మంచిది కాదు. నువ్వు అదరగొడతావు. తెలుసు సార్, నేను అదరగొడితే మాత్రం నాకు ర్యాంకులు రావద్దు. మధుబాబు, ర్యాంకులు అంటే బ్యాంకులో లోన్ లాంటివి అయ్యా. ప్రొసీజర్ తెలిస్తే అవి వస్తూనే ఉంటాయి. ఒకసారి రావడం మొదలు పెట్టిన తర్వాత మచ్చికైన జాతి కుక్కల మన వెంటే ఉంటాయి. ఆ సంగతి నాకు వదిలేసి. మీ కిరీట్ దాస్ అని కాదు, టోపీ దాస్ అని పేరు పెట్టాల్సింది మీ అమ్మా నాన్న. ఇంతకీ ఈ హైటెక్ కోచింగ్ సెంటర్ మన స్కూల్లో పెట్టడానికి స్థలం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ లెక్కల టీచర్లకి ఎక్కలు తప్పించి లోక జ్ఞానం తక్కువయ్యా. గోల్కొండ హై స్కూల్ ఒకప్పుడు గొప్ప స్కూల్ అని చెప్పుకోవడానికి చరిత్ర అయితే ఉంది, కానీ చెప్పడానికి చెప్పట్టు తిరుగుతుంది. ఏదో మా ట్రస్టీల దేవాలయ ఐసీయూలో ఉంది, కానీ లేతే పాటికి అంత్యక్రియలే ఇక్కడ షాపింగ్ మాల్ రావాల్సింది తెలుసా? నేనే ఆపాను. ఎందుకు? మన కోచింగ్ మాల్ కట్టడానికి మరి స్కూల్ కూల్ చేస్తారా? హలో విశ్వనాథ్ గారు, నేను చైర్మన్ గారు. చెప్పండి సార్. ఒకసారి బోర్డుకి వస్తారా? ఇప్పుడా? యా, కొంచెం ఇంపార్టెంట్. అదే మన ఫండింగ్ గురించి అనుకున్నాం కదా, దాని గురించి వస్తున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అట్ షార్ట్ నోటీస్. విశ్వనాథ్ గారు, మన బోర్డు అందరికి జిహెచ్ఎస్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం ఉన్నాయి. కానీ రిజల్ట్స్ లేకుండా ఈ స్కూల్కి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం. కనీసం ఒక్క ఆస్పెక్ట్లో, స్పోర్ట్స్, అకాడమిక్స్, ఆర్ మీకు ఇష్టమైన క్రికెట్లో ఏదో ఒక్క దానిలో జిహెచ్ఎస్ని మళ్ళీ టాప్ పొజిషన్కి తీసుకుని వెళ్ళండి. ఐఎమ్ విత్ యూ. లేకపోతే ట్రస్టీలు ఒప్పుకోవట్లేదు. కిరీట్ దగ్గర ఒక ప్రపోజల్ ఉంది, దాన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కిరీట్? యా. కిరీట్ అంటే ఏదో బిజినెస్ ప్రపోజల్ అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్, మన స్కూల్ గ్రౌండ్ లో ఒక ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ కట్టాలని కిరీట్ ఐడియా. వాట్? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇది చాలా దారుణం సార్. ఆ గ్రౌండ్ లేకపోతే జిహెచ్ సాకు లేదట సార్. ఎంత చరిత్ర ఉంది సార్ ఆ గ్రౌండ్ కి, ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని విజయాలు. ఆ గ్రౌండ్ లేకపోతే. విశ్వనాథ్ గారు, ఏళ్ల కిందటి జ్ఞాపకాలకి ఏం విలువ ఉంటుందండి కిరీట్ లాంటి వాడికి? మీరేమైనా చేసి ఆ గ్రౌండ్ ని కాపాడాలి. ఏ క్షణమైనా కిరీట్ ఈ ప్రపోజల్తో మీ దగ్గరికి రావచ్చు. అందుకే మిమ్మల్ని ముందే పిలిచి చెప్తున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ షా. గుడ్ లక్. సాబ్, బోలు జనీమే. మీరేమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను సార్. మీకు అనుకునే మాటే చెప్పు. మన పోరగాళ్ళకి ఒక మంచి క్రికెట్ కోచ్ అని పెట్టండి సాబ్. ఎందుకంటే నాకంటేనే ఘోరంగా ఆడుతున్నారు వీళ్ళు. 15 సాల క్రితం మీరు ఉన్నప్పుడు సాబ్ ఎంత బాగుండేది. టైం వచ్చింది. మీరు మర్చిపోలేదా సాబ్? బోర్డుని మర్చిపోయిన విషయం ఎలా మర్చిపోతాను? ఆ పెయింట్ కింద ఓ పేరుండేది గుర్తుందా? అవును సాబ్. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? చూడు, చూడరా మనల్ని ఛాంపియన్స్ అన్నావుగా. ఒక్కడు కూడా బ్యాట్ పట్టుకోవడం రాదు. బంగ్లాదేశ్, జింబాబే, కెన్యా అంటే తొడగొట్టేస్తారు. ఇక్కడికి రాగానే అన్ని జారుతాయి. బ్లడీ బగర్స్. ఫిక్సింగ్ మావా, ఫిక్సింగ్ అంత పైసా. సారీ అండి, ఇంకా వేరే ప్లేస్ లేదు. ఉన్నా మీ కామెంటరీ వినే ఛాన్స్ రాదు. అంటే ఇప్పుడు ఈ ఇన్స్వింగ్ యాకర్ ఎలా చూపిస్తాడు? మీరేమో కవర్ డ్రైవ్, తమరేమో పుల్ షాట్ ఆడుతున్నప్పుడు బాడీ వెయిట్ ఎలా ఉండాలో చూపిస్తారు కదా. తీసుకోండి సార్. ఏంటి
మన దేశంలో ఒకటే ఒక జబ్ బాబాయ్, తెలిసిన విషయం సరిగ్గా చేయకపోవటం, తెలియని విషయం గురించి అతిగా మాట్లాడటం. నిన్ను చూడు, చూడడానికి మాత్రం చదువుకున్నలాగా ఉన్నావు. అప్పటి నుంచి ఇండియా టీమ్ని తిడుతూనే ఉన్నావు. నీకేం చెప్తే అర్థం అవుతుంది? మ్యాచ్ మధ్యలో వర్షం కురిసి గాలి వాటం మారింది, బ్రెట్లీ మిషెల్ జాన్సన్ లో బాల్ స్వింగ్ చేయడానికి ఆ మాత్రం చాలు అని చెప్తే అర్థం అవుతుందా? లేకపోతే ఓల్డ్ బాల్ ని రివర్స్ స్వింగ్ చేయడం నేర్చుకున్న స్టూవర్ట్ క్లాక్ ఇన్ స్వింగ్ యాకర్ అద్దరగొట్టాడని చెప్తే అర్థం అవుతుందా? వాళ్ళు 100 కొడితే మనం 101 కొట్టాలి, లేకపోతే మనం 100 కొడితే వాళ్ళు 99 దాటకూడదు. అంతే నీకు తెలిసిన క్రికెట్ కదా. వదిలే సంపద్ సార్, మీరు కూడా రారా. పదరా. ఎందుకు సంపద్? వాళ్ళతో కోచింగ్ కోటింగ్ బాగానే ఇచ్చాను కదా. సారీ అబౌట్ ద టేబుల్. ఏ ముసలోడా. సంపత్ బాబు బాగున్నారా? జానీమియా? జిహెచ్ఎస్ జానీమియా? అవును. ఏంటిలా? ఏంటి సార్? ఎవరు కావాలి మీకు? విశ్వనాథ్ గారు. ప్రిన్సిపల్ గారా? యా, నన్ను కలవమన్నారు. ఐమ్ సంపత్. ఓ, ఇలా వెళ్తే క్వాడ్రాంగిల్ వస్తుంది, ఎడం వైపు 2 రూమ్స్ అండి. మీరు అడ్డంగా నిలబడింది, మా స్టాఫ్ రూమ్కి వెళ్ళే మెట్లను కూడా తెలుసా మీకు? సారీ. దాట్స్ ఓకే. మీరు ఇంగ్లీష్ టీచరా? మీకు ఎలా తెలుసు? యూజువల్గా బాగుండేది వాళ్లే కదా. క్వాడ్రాంగిల్ ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా. Can I come in, sir? Oh, Sampad. Rara, come in, come in. Ennaalakennaalakennaalake. Ela unnaru? Huh? Fully fit. Nuvu ela unnavu? Fully unfit, sir. Chustunnaru ga? Neelo nenu em chustunnanu neeku telise chance ledu. Da, come on. Nee batchmate perlu konni paper lo chustunta nadapa nadapa. Nee peru ekkada kanapadadu. Cricket aadaleda? Aadutunna vaadla kanapadtunnana, sir. Cricketing rojulu eppudu ayipoyayi. Javem chestunava? Led, sir. బిజినెస్ అయితే ట్రై చేశాను, పార్ట్నర్స్ తో పాటు బయటకు వచ్చేసాను. ప్రస్తుతానికి ఖాళీ. మన జిహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఓడిపోయి 15 ఏళ్ళు అయింది కదా సార్. నువ్వు మన క్రికెట్ టీం కోచ్ గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చిపెట్టాలి సార్. మళ్ళీ మనం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ అవ్వాలి, ఆ బాధ్యత నీది. నీకు 3 నెలలు టైం ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? సార్ మీరేమీ అనుకోకండి సార్, నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది. ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలనని నేను అనుకోవట్లేదు సార్. నువ్వు అనుకుంటే ఏం లాభం? నేను అనుకోవాలి. నేను అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం
అది 3 నెలల్లో నన్ను వదిలేదు సార్ ప్లీజ్. అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ కూడా చేయించించానయ్యా నన్ను కాదనమని. అది కాదు సార్ మీరు. సంపత్, ఇది క్రికెట్ టీం ఛాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్యా, విషయం చాలా పెద్దది. సార్ నేను అనేది విశ్వనాథ్ జీ దొరికారు విషయం చిన్నదే, దానికి మళ్ళీ ఫార్మల్ బోర్డు మీటింగ్ ఎందుకని అందరం మీ దగ్గరికి వచ్చాం. మీరు ఎలాగో ఓకే అనేస్తారు అనుకోండి. కూర్చోండి సార్, కూర్చోండి. ఏమీ లేదు సార్, మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుంది, దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్ అదే ఎంసెట్ ఐఐటి లాంటి కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి, నా మాట నమ్మండి, సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది. ఇప్పుడు మన పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు సార్. నిన్న కాక మొన్న ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినప్పుడు వెళ్ళని చూసి నవ్వుతున్నాడు సార్. అది కాదు సార్ నేను చెప్పేది, కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే చదువు కదా సార్. జిహెచ్ఎస్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ. ఎడ్యుకేషన్ అంటే అన్ని ఉండాలి సార్, అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ. ఆటలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు. జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్. గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ అని నడపట్లేదు సార్, అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. మీ ఇంటి వెనకాల పెరడు కాదండి. చదువు సంగతి వదిలేండి సార్, ఒక్కాటలో ఉన్న జిహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ లో ఉందా సార్ చెప్పండి. మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదెలు మేయడానికి గడ్డి కూడా లేదండి. ఆవార కుర్రాళ్ళు గిల్లిదండలాడడానికి, ముసలు మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. ఇలాంటి బంజర భూమి బంగారం చేద్దాం మర్రో అంటే దానికింత డిస్కషన్ ఏంటి సార్? జెంటిల్మెన్, నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి. జిహెచ్ఎస్ ని ది బెస్ట్ స్కూల్ గా మిగిపోతున్నాను రా మగడా అంటే గట్టిగా ఏదో గోల్డ్ మెడల్ వస్తుందంటారండి సార్. మీకు అర్థం కావట్లా సార్, ఇక డబ్బులు లేవు, మీ కళలు క్రికెట్ గూటి బిళ్ళ సర్టిఫికెట్ 4 తీసుకోవడం కూడా పనికిరావండి. ర్యాంకులు సార్, ర్యాంకులు కావాలి సార్. కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మెన్ లో ఆలోచించండి. కిరీట్ గారు, ఇది స్కూల్ బిజినెస్ కాదు. విశ్వనాథ్ జీ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్సే సార్. ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్, నా మాట నమ్మండి. నిజంగానా? అలా అని ఎవరండి చెప్పింది మీతో? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? సార్ ఇతను మీ అసిస్టెంట్ కదా? జెంటిల్మెన్, అతను నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ని, పేరు సంపత్. వాట్, ఈ డొక్కులో స్కూల్ టీం కూడా ఉందా? దానికి మీరు కోచా? ఎప్పుడైంది అపాయింట్మెంట్? ఇప్పుడే సార్. ఓ, ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అన్నమాట. ఏం సాధిద్దాం సార్ మీరు? 15 సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాం, ఈసారి లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దామనే. ఇంకో 3 నెలల్లో ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్ జరగబోతుంది. ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జిహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే. విశ్వనాథ్ గారు ఇంత చిన్న ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇతన్ని? ఛాంపియన్ కప్పు, కప్పు కప్పే. మరి కప్పులు గెలిస్తే కబడ్లు నిండుతాయి కానీ లాభం ఏంటి సార్? ఉంది సార్, నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జిహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్ గా చదువుతారని కూడా నేనంటే. ఏంటి సార్ ఇది, సీరియస్ తమాషానా? సీరియస్ గానే అంటున్నాను సార్. నేను చెప్పినట్టు జరిగితే మీరు మేము అడిగింది ఇస్తారా? విశ్వనాథ్ జీ, ఈ ఛాలెంజ్ మీదా అతందా? కిరీట్ గారు, నాకు తెలుసు కదా మీకు ఛాలెంజ్లు అంటే ఇష్టం అని. నా బతుకంతా ఛాలెంజ్లు గెలుపులేగా, మీరన్నదే నిజంగా జరిగితే నరుడా, ఏమి నీ కోరిక? ఎప్పటికీ ఈ జిహెచ్ఎస్ గ్రౌండ్ లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్ గా ఒక తీర్మానం చేయాలి. వాట్ ఇస్ దిస్? ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? జోకులు చాలు సార్, ప్లీజ్ కూల్ డౌన్ సార్. వెయిట్ వెయిట్ వెయిట్. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, నా కోచింగ్ సెంటర్ బాగానే చెక్ పెట్టారు సార్. ఓకే, ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ దరిదాపుల్లో కనపడకూడదు. ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తాను. ఓకే, పర్ఫెక్ట్. 3 నెలల్లో మీరు నేను. సో ద మీటింగ్ ఇస్ ఓవర్. ఏదనుకుంటే చాలా ఎగ్జైటింగ్ జరిగింది కదా,
కృష్ణాజీ బయలుదేరతా. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్. మనం గెలుస్తామనుకుంటున్నావా? మనం మన నమ్మకాలని నమ్ముకునేవాళ్ళం సార్. గెలుస్తామని నమ్మడం మొదలు పెడితే గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ మిస్ అంజలి, మార్నింగ్. కమాన్ కమాన్ కమాన్. ఐఎమ్ సారీ, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు సార్, ఇప్పుడే వచ్చాను. వచ్చిన సిగ్నేచర్ కావాలి సార్. ఓకే అంజలి, దిస్ ఇస్ సంపత్, మన కొత్త క్రికెట్ కోచ్. దిస్ ఇస్ కల్సాం సార్ ఇందాకే. ఓ గుడ్, గుడ్. సంపత్ జిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్, బ్రిలియంట్ క్రికెటర్. తెలుసు సార్. రియల్లీ? ఎలాగా? సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్. ఓ ఇస్ ఇట్? గ్లాడ్ టు హావ్ యు హియర్. థాంక్స్ సార్. నేను మన ఫెసిలిటీస్ అన్ని ఒకసారి. షూర్ షూర్ షూర్. జానిమా జీ సాబ్, 3:30 కల్లా ఆ క్రికెటర్ కుర్రాళ్ళందరినీ మన గ్రౌండ్ కు రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేసి తీసుకో. ఓకే సార్. ముబారక్ సాబ్, ముబారక్. ఇప్పుడే తీసుకొస్తాం సాబ్.